జోహన్నెస్బర్గ్ లో ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 63 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం తెల్లవారుజామున భవనంలో మంటలు చెలరేగడంతో ఈ ఘోరం జరిగింది. గ్వాటెమాలా అధ్యక్ష ఎన్నికల్లో సెంటర్ లెఫ్ట్ అభ్యర్థి బెర్నాడో అరవలో విజయం సాధించాడు. ఆయన ఎన్నికను దేశ ఉన్నత ఎన్నికల ట్రిబ్యునల్ ప్రకటించింది. జనవరి 14న ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. అయితే ఆయన సారథ్యంలోని సీడ్ మూవ్మెంట్ పార్టీని ఎలక్టోరల్ రిజిస్ట్రీ రద్దు చేసింది. దీంతో ఆ పార్టీ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయగలుగుతారో లేదో స్పష్టం కాలేదు. ఉద్యమాన్ని పార్టీగా ఏర్పాటు చేసేందుకు సంతకాల సేకరణలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిగింది. ఈ నేపథ్యంలో సీడ్ పార్టీ సుప్రీంను ఆశ్రయించనుంది. ఎలక్టోరల్ రిజిస్ట్రీ తన పార్టీని సస్పెండ్ చేయడం చట్టబద్ధంగా చెల్లదని అరెవలో పేర్కొన్నారు. ఫ్లోరిడా తీరంలో ఇడాలియా హరికేన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతో ఫ్లోరిడా స్టేట్ అంతటా కూడా భీకర గాలులు కుండపోత వర్షం కురిసింది. ఇది కేటగిరీ 4 తుఫానుగా రూపాంతరం చెంది తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలోని 28 కౌంటీల్లో దీని ప్రభావం కనిపించింది. ఫ్లోరిడా మీదుగా సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, జార్జియా వైపు ఈ హరికేన్ వెళ్లింది. మియామిలోని నేషనల్ హరికేన్ సెంటర్ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినాలో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సెప్టెంబర్ 13వ తేదీ వరకు ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. తోషఖానా కేసులో ఇమ్రాన్ కు దిగువ కోర్టు విధించిన 3 ఏళ్ల జైలు శిక్షను కొట్టివేస్తూ మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే రహస్య పత్రాల లీకేజీ కేసు విచారణలో ఉన్నందున ఆయనకు ఒకరోజు రిమాండ్ విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు. భద్రతా కారణాల రీత్యా ఇమ్రాన్ విచారణను పంజాబ్ ప్రావిన్స్ లోని అటోక్ జైల్లోనే చేపట్టారు. కేసును విచారించి ఇమ్రాన్ రిమాండ్ ను వచ్చే 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. G20 అధ్యక్ష హోదాలో భారత్ శిఖరాగ్ర సదస్సుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావచ్చని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 9 నుంచి 10 తేదీల్లో ఢిల్లీలో G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనుంది. భారత్ చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోడీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడానికి అవకాశం ఉండొచ్చన్న విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఆయన హాజరు కారన్న వార్తలు వినిపిస్తున్నాయి.